హాయ్ ఫ్రెండ్స్, చూడండి బ్లౌజ్కి ఇలా మనము క్రాస్ పట్టి జాయిన్ చేస్తాం కదా, ఇలా పీసులు ఉంటాయి. ఇవి పీసులు ఇలా రాకోకుండా లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని నేను చాలా సింపుల్ ట్రిక్తో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది క్రాస్ పట్టి పైన షేపు. దీన్ని మనము మామూలు ఇలా జాయిన్ చేసుకుంటాం కదా, ఇలా కాకుండా చూడండి లైనింగ్ లేయరు, లైనింగ్ పీస్ వదిలిపెట్టేసి మెయిన్ క్లాత్ ఒక్కటి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా హోల్డ్ చేసేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలాగ మోటుకు పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. నేను చూపిస్తాను చూడండి, చూడండి ఇదంతా లోపలికి నచ్చేసి ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ ఉన్న లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది కదా, ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి లాస్ట్లో ఒక కుట్టు వేసాం కదా, దాన్ని ఇప్పుడు నార్మల్గా ఇలా తిరగదిప్పుకొని మనం మామూలుగా ఎలా వేసుకుంటాం కుట్టు అలాగే వేసుకోండి. చూసుకోండి లోపల క్లాత్ సర్దేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనం వేసిన పీసులు బయట కనపరాకోకుండా ఫస్ట్ పై పక్కన ఒక కుట్టు, మళ్ళీ లోపలికి ఒక కుట్టు. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నీట్గా వస్తుంది, క్రాస్ పట్టి కానీ షోల్డర్ కానీ. సంఖ జాయింట్ ఒకటి ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తూ ఉండండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి. నేను ఓవర్లాక్ మిషన్ లేకోకుండానే సంఖ అడ్జస్ట్మెంట్ లో స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అక్కడి నుంచి దాన్ని ఇలా తిరగదిప్పేసుకోవాలి. అలా తిరగదిప్పుకోండి ఫ్రెండ్స్. చూడండి షోల్డర్ కానీ క్రాస్ పట్టి కానీ ఎలా నీట్గా వచ్చాయో. సంఖ లో స్టిచ్చింగ్ అని చెప్తాను చూడండి.